బిసిబిల్ల బాత్కి కావలసిన పదార్థాలు టమాటో, ఆనియన్స్, చిల్లీ. మీకు అవసరమైన కూరగాయలు ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు. దానిని తిరగమాత వేసుకొని దానిలోకి కొంచెం ఇంగు వేసుకొని తర్వాత చింతపండు గుజ్జు పిండి వేసుకొని కూరగాయ ముక్కలు దాంట్లో వేయాలి. తిరుగుమాత చిట్టుపట్టు అయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, టమాటో, ఆనియన్స్, చిల్లీ, వంకాయ ముక్కలు అన్ని ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసుకొని తర్వాత దాంట్లోకి చింతపండు గుజ్జు పిండి పోసుకోవాలి. తర్వాత దాంట్లోకి వాటర్ పోసుకోవాలి, సరిపడినంత వాటర్ పోసుకొని నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. 2 స్పూన్ల సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్, 2 స్పూన్స్ కారం వేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం తెల్లిన తర్వాత సాంబార్ పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత అది బాగా తెల్లనీయాలి. తర్వాత ఉడకబెట్టిన పప్పు తీసుకొని దాంట్లో మిక్స్ చేయాలి. అది బాగా తెల్లిన తర్వాత, ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత రైస్ తీసుకొని, ఉడికించిన రైస్ తీసుకొని దాంట్లో కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు బాగా ఉడకనీయాలి. అదంతా రైస్కి పట్టి దాకా దాంట్లో కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి.